టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు తమ అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ కు ఘనంగా వేడ్కోలు పలికారు గత పదమూడేళ్లుగా ఊరిస్తున్న వరల్డ్ కప్ ను భారత్ కు అందించి వారు తమ టీ ట్వంటీ ప్రయాణాన్ని ముగించారు ట్వంటీ 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 కప్ ఫోర్ తర్వాత ఈ దిగ్గజ క్రికెటర్లు పోటీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు అనంతరం ట్రోఫీతో భారత గడ్డపై అడుగుపెట్టిన ఈ లెసండరీ క్రికెటర్లకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా విజ్ఞప్తి చేశాడు భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ ఎంఎస్ ధోని మాదిరిగానే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల జెర్సీలను సైతం రిటైర్ చేయాలని రైనా బీసీసీఐని కోరాడు బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను వరల్డ్ కప్ ను అందించిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలకు ప్రత్యేక గౌరవం దక్కాలి కాబట్టి జెర్సీ నెంబర్ ఎయిటీన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ని రిటైర్ చేయమని భారత క్రికెట్ బోర్డు ను అభ్యర్థిస్తున్నాను ఈ రెండు జెర్సీలను బీసీసీఐ తమ కార్యాలయంలో గౌరవంగా ఉంచుకోవాలి ఇప్పటికే జెర్సీ నెంబర్ టెన్ నెంబర్ సెవెన్ లకు బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ రిటైర్మెంట్ ఇచ్చింది అదే విధంగా ఇప్పుడు విరాట్ రోహిత్ శర్మ నెంబర్లను ఎవరికీ కేటాయించకూడదు ఆ జెర్సీ నెంబర్లను చూస్తే ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలగాలి నెంబర్ ఎయిటీన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జెర్సీ ధరించిన ఆ ఇద్దరు ఆటగాళ్లు భారత్ కు ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందించారు ఏ ఆటగాడు జట్టులోకి వచ్చినా ఈ జెర్సీ నెంబర్లను ఆదర్శంగా తీసుకోవాలని జియో సినిమాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు